ఇది అందరికీ గుర్తుందా? మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో కనిపిస్తా ఉన్నారా? ఒకవైపున చంద్రబాబు, పక్కనే దత్తపుత్రుడి ఫోటో, ఆ పక్కనే ఢిల్లీ నుంచి వీళ్ళు తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళ ముగ్గురి ఫోటోలతో పాటు ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్, ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పాంఫ్లెట్ను, ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ పాంఫ్లెట్లో మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఏకంగా అప్పట్లో వారు ఈటీవీలోను, వారు ఏబిఎన్లోను, వారు టీవీ ఫైవ్లోను అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. గుర్తుందా? గుర్తుందా అన్నా? గుర్తున్నాయా చెల్లి? గుర్తున్నాయా అక్క? అప్పట్లో గుర్తుందా? ఒక తల్లి ఒక చెల్లి మెడలో నుంచి ఒక మంగళసూత్రం ఒక చెయ్యి తీసుకుంటా ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి అడ్డుకుంటుంది. అడ్డుకొని ఏమంటుంది? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే రావాలి అని అంటుంది, బాబు వస్తున్నాడు అని అంటుంది. గుర్తున్నాయా? ఈ 2014లో వీళ్ళ ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో పంపించిన ఈ అంశాలను, ఈ హామీలను ఒకసారి చదవమంటారా? చదువుతాను నేను, మీరే చెప్పండి చేశాడా లేదా అని మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. రైతు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తారన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలు అన్నట్టు రెండోది చదవమంటారా? రెండో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ, పొదుపు సంఘాల రుణాలన్నీ ఏకంగా 14,205 కోట్ల రూపాయలు రద్దు చేస్తాను అని అన్నాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలు, ఒక్క రూపాయైనా మాఫీ అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. 25,000 కదా దేవుడెరుగు, కనీసం మీ బ్యాంక్ అకౌంట్లలో ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. గట్టిగా మరి 2 చేతులు పైకెత్తి. ఇలా 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 ఇంకా ముందుకు పంపట్టారా? నాలుగో హామీ, ఇంటికో ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చేదాకా ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా పా 2 చేతులు పైకి. ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో వీళ్ళు రాసిన మరో ముఖ్యమైన హామీ, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా,
మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇలా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 పదివేల కోట్లతో బీసీ